బలము మరచిపోలేనో నీ అనురాగము కరిగితే పసిడికి కాంతి వస్తుంది త్యాగమే మనిషికి విలువ తెస్తుంది మేకన్న కలలన్నీ నిజమాయ నేడు ఫలితము రాకుండా ఎవడా ఆపలేడు నమస్కారం ఇంజనీర్ బాబు. నమస్కారం. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు గారు కూడా వచ్చారే. నిన్ను అరెస్ట్ చేయడానికి నేను తప్పు చేశానండి. బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మరీ మంచివాడు అయిపోయినందుకు. మిస్టర్ మధు బాబు, వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. వానలు పడేలోగా పని పూర్తి అయిపోతుంది అనుకుంటాను. మనసు పెడితే ఏ పని అయిపోతుంది బాబు. వానలు పడేదాకా ఎందుకు, వారం రోజుల్లోనే పూర్తి అవుతుంది. ఒరే అబ్బులు, రెండు స్పెషల్ టీ తీసుకురారా. రెండు స్పెషల్? నేను టీ తీసుకోను. మరి ఒక చిన్న పెగ్. ఇన్స్పెక్టర్ బాబు, నా చరిత్ర పూర్తిగా చెప్పేశారన్నమాట. చూడండి ఇంజనీర్ బాబు, ఒకప్పుడు మధు ఉన్న చోట ఈ మధు ఉండేవాడు. ఇప్పుడు మధు ఉన్న చోట ఆ మాట కూడా వినపడటానికి వీల్లేదు. అయితే అది లేకుండా ఎలా గడుపుతున్నావు? నేను మీకు ఇచ్చిన మాట, మీరు నాకు ఇచ్చిన పని, ఈ రెండూ కలిసి అలవాటును శాశ్వతంగా దూరం చేసేయి బాబు. అంటే బాగా మారిపోయావన్నమాట. ఇదంతా నా గొప్పదనం కాదు బాబు. మరి పూలు పూసేది మొక్కైనా ఆ గొప్పదనం ఆ మొక్క నాటిన వాడిది, నీరు పోసిన వాడిది. ఏమంటారు ఇంజనీర్ బాబు? అనడానికి ఏముంది మధు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క మనిషిలోని మార్పు 100 మంది మనుషులకు ఉపయోగపడుతుందంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. వెల్ ఆనంద్, నేను ఇంకా 2-3 సైట్స్ సర్వే చేసుకోవాలి, బయలుదేరదామా? బాబు మరి టీ తీసుకెళ్ళండి. అబ్బులో లేదు మధు, నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి. మరోసారి వస్తాను, టీ కోసం కాదు నీకోసం. రైట్ మధు. ఆనంద్, ఏది రాయో ఏది రత్నమో అంచనా వేయడంలో నీ అభిప్రాయమే చాలా కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాను. ఎవరిని గురించి నువ్వు అనేది? మధు గురించే.
ఆ రోజు అతనికి ఉద్యోగం ఏమని చెప్పినప్పుడు అతను మారుతాడు మనిషి అవుతాడు 10 మందికి మార్గదర్శకుడు కూడా అవుతాడని కదను వన్న ఇవాల కరెక్ట్ గా అదే జరిగింది రూడు ప్రసాద్ శక్తివంతుడైన మనిషిని మంచికి చెడుకి రెంటికి ఉపయోగించుకోవచ్చు ఎలా ఉపయోగించుకోవాలి అనేది సమాజం నిర్ణయించుకోవాలి మధుని మంచి దారికి తిప్పితే అతను ఎంతో మందికి మేలు చేయగలడని అందుకే నాకు అనిపించింది పశు మనిషిగా మారుతుందని నీ ఊహా శక్తికి హ్యాట్స్ ఆఫ్ పొరపాటు పడ్డావు స్వతహాగా పశు అయితే మారకపోవచ్చు కానీ పరిస్థితుల వల్ల పశువైన ప్రతి మనిషి మారతాడు మారి తీరతాడు వెల్ సుబ్బయ్య మూడు సుబ్బయ్య మూడు ఎంకే మూడు మల్లమ్మ రెండు రెండు వెంకటలక్ష్మి రెండు రెండు కట్టమని పూర్తయిందిగా మంగ మీరు ఊరికి వెళ్ళండి నేను బస్టీకి వెళ్ళి ఇంజనీర్ గారితో లెక్కలు పూర్తి చేసుకుంటాను నమస్తే రాధాదేవి నమస్తే మీ ఆలయం ఈ రోజుకు మూసేశారా ఆలయమా అదేనండి చదువు చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి బడే గుడి అంటారుగా మీరు మధ్య ఊర్లో ఉన్నట్లేరే లేను డ్యూటీ మీద దావుర్లంక వెళ్ళాను అన్నట్టు అక్కడ ఒక అద్భుతం చూశాను ఏంటది ఒక మనిషి 1000 మందికి ఆవేశమై ఉత్సాహమై ఊపిరై అసాధ్యమైన ఒక కట్టడాన్ని అతి సులువుగా పూర్తి చేశాడు ఎవర్ని గురించి మీరు చెప్పేది మధు గురించి ఆ దావుర్లంక గట్టు పని వృత్తిగా కాకుండా కర్తవ్యంగా తీసుకుని పూర్తి చేశాడు అంత బుద్ధిమంతుని పరిమంతుని నేను ఎక్కడ చూడలేదు మత్స్యమంది చెల్లి మనుషుల్ని మాయ చేయడం అతనికి అలవాటు అతని మాయకు మీరు కూడా లొంగినట్టున్నారు మాయకు కాదు మంచితనాలు అమాయకురాలైన గౌరి నాశనం చేసిన మనిషి మంచివాడంటారా ఆ విషయంలో అందరిలాగే మీరు పొరపాటు పడ్డారు రాధాదేవి గారు గౌరి తల్లి కావడానికి ఆమె చావడానికి కారణం మధు కాదు అసలు ఆమె చావలేదు చంపబడింది ఏమిటి వినేది అవును ఆ కేసు గురించి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం అంతేకాదు ఆ సమయంలో మధు జైల్లో ఉన్నాడు కనుక గౌరి హత్యకి అతనికి ఏ సంబంధం లేదు అంటే తాతగారి డబ్బు దొంగతనం చేయడం కూడా అబద్ధమేనంటారా అతన్ని అడ్డు తప్పించడం కోసం ఎవరో ఆ పని చేసి అతని మీద నెట్టుండొచ్చుగా మరి సాక్ష్యాలు సాక్ష్యాల్ని సృష్టించడం చట్టాల్ని వంచడం దుర్మార్గులకు చాలా తేలికైన పని అన్ని నిజాలని కాలమే బయటపెడుతుంది రాధాదేవి గారు మధు తాగుబోతని తిరుగుబోతని నేను కూడా మొదట్లో మీకంటే ఎక్కువగానే అసహించుకున్నాను కానీ అతనికి సన్నిహితుడైన తర్వాత అతనిలో ఎంత నీతి నిజాయితీ దాగి ఉందో నాకు అర్థమైంది నాలాగే మీరు కూడా ఆ నిజాన్ని త్వరలోనే గుర్తిస్తారని నా నమ్మకం ఎట్టాగయ్యా నా ఆరోగ్యం బాగోలేదు లేవలేని స్థితిలో ఉన్నాను నా మాట విని వేరే ఊరి డాక్టర్ని తీసుకెళ్ళు కాదు బాబు అప్పటిదాకా నా కూతురు ప్రాణాలతో ఉంటుందని నమ్మకం లేదు ఏంటయ్యా ఏం జరిగింది నాకు ఒక్కగాని ఒక్క కూతురమ్మా నెలల నుండి నొప్పులు పడుతోంది మొదటి కాంతి ఏమైపోతుందో ఏమోనని భయంగా ఉంది అలాగా అన్నయ్య నేను వెళ్తాను నువ్వా ఎట్లా వెళ్తావమ్మా అర్ధరాత్రి పైగా రేవు దాటాలి గాలివాన్ వచ్చినా రావచ్చు డాక్టర్లకి రాత్రి పగలు లేదు ఏ క్షణమైనా ప్రాణరక్షణకు ప్రయత్నించాలని నువ్వే అంటుంటావుగా నాకేం పర్వాలేదు నేను వెళ్ళొస్తాను డాక్టర్ బాబు అమ్మాయి గారిని దగ్గరుండి తీసుకొచ్చి దిగ పెడతాను నమస్కారం వెళ్ళొస్తానన్నయ్య రామ్మా మగబిడ్డయ్యా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అంతా నీ తలవేనమ్మా చిలుకు సీకటి లెక్క చేయక ఈ పేదాడింట్లో పెద్ద మనసుతో అడిగెట్టారు నా కూతుర్ని కాపాడారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా ముందెళ్ళి మనవణ్ణి చూసుకురా నన్ను రేవు దగ్గర దిగబెడుతూ కాని అక్కడ కనబడదురా మాట్లాడరా చలి చంపేస్తుందిరా చలి చీకటి పైన నెట్టికి ఎక్కే నాటు సరుకు ఇవన్నీ ఉంటే ఏదో చేయాలంటుంది సుక్కడ్డప్పుడు రే పక్కన చక్కన సుక్కుంటున్నా సారంగా పక్కన కాదు కానీ పక్కన ఒక గుంట ఉంది వెళ్ళి ఈ మంది ఇచ్చి మత్తిక చేసుకుని మదాశరా రేపు మదాశరా తిన్నీ సుక్కేసుకుంటావు ఇది ఎక్కడ సుక్కరు సింగులు దొక్కుతుందో ఆడ అట్లా కదరా నేను చెప్తాను ప్రశాంతిగా ఇంజన్ ఆపుతుందిరా ఏం తెలియదు కానీ చెప్తా నేను మర్యాద సమర్పించు హోటల్కి ఆడకు కింద